ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, కట్టుకున్న భర్తే భార్యను కిరాతకంగా చంపేశాడు. మూడు ముళ్లు వేసి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భాగస్వామిని కాటికి పంపించాడు. ఈ దారుణ సంఘటన నల్గొండ పాత బస్తీ పరిధిలోని గడిమజిల్ కాలనీలో చోటు చేసుకుంది. లోహిత్ హెరిన్ బషీర్ 5 ఏళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే క్రమంగా హెరిన్ పై అనుమానం పెంచుకున్న బషీర్ అదును చూసుకుని శృతితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బషీర్ అనే వ్యక్తి తన భార్యను, భార్య అయిన లోహా తహరీన్ అనే అమ్మాయిని సుట్టె తీసుకొని తల పగలు కొట్టి చంపినాడు. ఓల్డ్ సిటీలో గడి మసీద్ వెనక కందులో సుట్టెతోని తల పగల కొట్టి చంపినాడు. అటు మరణానికి కారణం ఏంటంటే భార్యపై అనుమానంతో అతను కొట్టి చంపినట్టు తెలిసింది బంధువులు మరియు చుట్టుపక్కల వారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రంలో 800,100 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో భాగంగా కరెన్సీ వాహనాన్ని చెక్ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రద్దయిన పెద్ద నోట్లను మార్చడానికి డబ్బులను తరలిస్తున్నారని సత్తుపల్లి డీఎస్పీ రాజేష్ తెలిపారు. సత్తుపల్లి పట్టణంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వెహికల్లో ఇద్దరు వ్యక్తులు, టోటల్ డ్రైవర్తో కలిపి 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తులకి చెకింగ్ లో ఒక 8 లాక్స్ క్యాష్ దొరికిందండి. దట్ ఈస్ ఆల్ 100 రూపీస్ కరెన్సీ నోట్స్. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఇంటెన్షన్ టు కమింగ్ టు సత్తుపల్లి టు ఎక్స్చేంజ్ విత్ 500 రూపీస్ నోట్స్ విత్ 10% ఆఫ్ కమిషన్. మేము వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు అథారిటీ, మేము వాళ్ళ పేర్లు వచ్చి వెంకట్రావు, ఒక అతని పేరు సభాషి, ఇద్దరు మైలవరం కృష్ణా జిల్లా నుంచి వస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటాం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా చేసుకుని అది ఐటీ అథారిటీస్ ఖమ్మంలోకి. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విరుచుకుపడ్డారు. సంవత్సరంలో ఎన్నికలు ఎలా వస్తాయో జగన్ చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబును జగన్ ఏమైనా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దన్నాడు, పట్టిసీమ ప్రాజెక్టు వద్దన్నాడు, పోలవరం ప్రాజెక్టు కట్టుబడతా ఉన్నాడు, బందరు పోర్టులు కట్టు, అలాగే ఆక్వా ఫుడ్ కోర్ట్స్ కట్టు, లేదంటే ఫార్మా కంపెనీలు, దివీస్ ఫార్మా కంపెనీలు దాని కట్టుబడతా ఉన్నాడు. ప్రతి దానికి మేడ్చల్ జిల్లా ముత్యాలగూడలో నకిలీ ధృవపత్రాలను సృష్టించి కబ్జాకు పాల్పడిన 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన విజయరెడ్డికి సంబంధించిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బాలయ్య, మరో 6 కలిసి వీఆర్ఓ సహాయంతో భూమి పట్టా తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశామని సీఐ ప్రకాష్ పేర్కొన్నారు. చూసి సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయాలి. అయినా కూడా అతను కూడా ఈ పాల్పుకు రద్దయిన విషయం తెలిసి కూడా. విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు సాగాలని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్మాణంలో 3% రిజర్వేషన్ కల్పించి అర్హులైన వికలాంగులకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 2,500 మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ మరియు వీల్ చైర్స్ అందజేస్తామన్నారు. ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తే, మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా సాధ్యమే పరిస్థితి వస్తుంది. ఈరోజు కోటేశ్వరరావు చూస్తున్నాడు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, అంటే 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఆపోజిషన్లో ఉన్న ఒక స్కూటర్ వేసుకుని మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. ఆ తర్వాత నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పటి నుంచి వారసత్వంగా లెక్క చూపిన ఆదాయంతో కొన్న బంగారంపై ఎలాంటి పన్ను ఉండదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. బెంగాల్లో సైనిక తనిఖీలపై ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన వెంకయ్యనాయుడు సైన్యాన్ని వివాదంలోకి లాగటం సరికాదన్నారు. తర్వాత మళ్ళా ఉప్పు కొరత అన్నారు. ఉప్పు కొరత లేదని తేలిపోయింది. తర్వాత ఇప్పుడు కొత్తగా మన బంగారు, మీ దగ్గర బంగారు ఉంటే మీ బంగారం ప్రభుత్వం తీసుకుంటుంది, మన లెక్క అడుగుతుంది, మీరు షాపులో రసీదు తీసుకుంటున్నారని. అలాంటి లెక్క అడిగే ప్రసక్తి లేదు. బంగారం మీదైతే, మీ డబ్బుతో కొన్నదైతే, మీ పూర్వీకులు ఇచ్చిందైతే, మీ వారసత్వంగా లభించిందైతే, స్త్రీధనానికి సంబంధించిన బంగారు పైన ఎలాంటి యొక్క ఆంక్షలు లేవు, పరిమితులు లేవు, దాన్ని ఎవరు అడగ. ఇవి ఇప్పటివరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.
ఉంటుంది.